అందరూ ఒక పారి మన మోడీ సారోళ్ళ సారథ్యంలో నడుస్తున్న కేంద్ర సర్కారు పనితనానికి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్స్ చెప్పుండ్రోల్లా జరా చెప్పిర్రా సరే ముచ్చటేంటిదో చెప్పకుంటే మీరెట్లా చెప్తారు సరే ఇంతకు కేంద్ర సర్కారు వాళ్ళకు థ్యాంక్స్ ఎందుకు చెప్పమన్నానంటే అంటే పారి దేశ ప్రజలందరికీ పైసల పొదుపు పైసల ఖర్చు అదుపు ఇగో ఇవన్నీ చేసే పని పెట్టుకున్నారు కాబట్టి అగో మాకెట్ల కేంద్ర సర్కారు వాళ్ళు పైసలు పొదుపు నేర్పిస్తారు ఎట్లా మా కసర్రు అదుపు చేస్తున్నారు అని అంటారా ఇట్లా చెప్తే అర్థం కాదు కాని అగ చూడుర్రీ మీరే ముచ్చట ఒట్టిగా థ్యాంక్స్ ఎప్పుడైంది దండేసి దండం పెట్టచ్చు కూడా ఎందుకంటారా రోజు రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటా పోయి బండ్లు కార్లు బయటకు తీయాలన్నా ఏటా ప్రయాణం కట్టాలన్నా ఖర్చులకు భయపడి పొదుపు చేసుకునే అలవాటును నేర్పి కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా గ్యాస్ బండ మీద పదిహేను రూపాయలు పెంచి వంట రూమ్ మన ఆడోళ్లకు కూడా అదుపు పొదుపు నేర్పిరు కాబట్టి అవునులా లేటెస్ట్ గా ఈ అలర్ట్స్ ఇంకో పదిహేను రూపాయలు ఎక్కువ చదివించుకోవాల్సి ఉంటదట ఇలా గ్యాస్ సిలిండర్ కొనేటోళ్ళు ఇది వరకు తొమ్మిది వందలు ఉండే ఇప్పుడు ఇంకో పదిహేను మీదికెళ్ళి ఇరవై ముప్పయో ఎక్స్ట్రా చదివింపులు ఎట్లయినా ఉంటాయి అంటే అటు ఇటు తొమ్మిది వందల యాభై దాంక పెట్టవలసి ఉంటుంది ఇప్పటికే పెరిగిన రేట్లు తగ్గిన సంపాదనలతోంది అన్లాడుతున్నారు జనాలు ఇక ఇదోటి మళ్ళా ఆల్రెడీ గ్యాస్ రేట్లకు భయపడి రుచులు రకాలను కంట్రోల్ పెడుతున్నారు చాలా మంది ఇక ఇప్పుడు ఇంక ఇంత కట్టడైతది కావచ్చు కానీ ఎందులా ఇది ఉజ్వల స్కీము ఆ స్కీము ఈ స్కీమ్ అనుకుంటా అందరు గ్యాస్ బుర్లు ఇచ్చినట్టే ఇచ్చి రేట్లు వెంచి గిచ్చినట్టే గిచ్చుడు పెడుతుండు మోడీ అయితే కడుపు నిండా తినకుండా కోరుకున్నట్టు తిరగకుంటా మంచిగా పొదుపు నేర్పిస్తున్నారు పో అగో అందుకే అంటున్నాం మన కేంద్ర సర్కారులకు మన స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోర్రీ అని